ओम गम गणपतये नमः। ओम गुम गुरुभ्यो नमः। तिरुपति पट्टणंलोनी रेणिगुंट नुंडी मी गुणब्रह्म सरस्वती त्रिशक्ति टीवी यूट्यूब चैनल को स्वागतम। ई वीडियो द्वारा अक्टोबर मासमु 10व तारीख नुंची 16వ తారీఖు వరకు వారాశి ఫలాలని మేష రాశి మొదలు మీన రాశి వరకు ఆయా రాశుల వారికి క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. ఈ రాశుల గురించి తెలియజేయడం అనేది ఇది జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించగలిగితే మీకు కంప్లీట్ విశ్లేషణ అనేది వస్తుందండి. అయితే ఈ వారంలో గ్రహాలు ఏ విధమైనటువంటి పొజిషన్ లో ఉన్నాయంటే రాహువు ఋషభములోను కుజుడు సూర్యుడు బుధుడు అంటే బుధుడు వక్రించి సంచరిస్తున్నారు. వృశ్చికంలో శుక్రుడు కేతువు కలిసి సంచరించడం, మకరంలో గురువు శని ఇద్దరు కూడా వక్రించి సంచరించడం మనం గమనించవచ్చు. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని చూసినట్లయితే వృశ్చికములోను ధనుసు మకర కుంభరాశుల్లో సంచరిస్తారండి. తత్ఫలితంగా చంద్రాష్టము మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి జరుగుతుందండి. ఈ వారంలో మనం చెప్పుకుంటున్నటువంటి జాతక రహస్యము దేని గురించి అంటే 9వ భావం గురించి ఈరోజు నేను తెలియజేయబోతున్నాను. ఒకరి జాతకములో లగ్నములో నుంచి 9వ భావాన్ని తండ్రికి సంబంధించినటువంటి భావము అంటారు. ఉన్నత విద్యను అభ్యసించే భావము లేదా చాలా దూర ప్రయాణాలు చేసే భావము, వివాహం అయినటువంటి వారికి వారి జీవితంలోకి ప్రవేశించినటువంటి భాగస్వామి యొక్క తమ్ముని యొక్క భాగం అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగా ఈ 9వ భావాన్ని భాగ్యస్థానం అని కూడా అంటారు. ఎవరికైతే లగ్నములో నుంచి భాగ్యస్థానాధిపతి 6, 8, 12 స్థానాలతో సంబంధాన్ని కలిగి ఉంటారో వారికి రావాల్సినటువంటి అన్ని కూడా కుంటుపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తండ్రికి ఆరోగ్యము చెడిపోవడము, తండ్రి యొక్క ఎదుగుదల లేకపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకైతే గర్భ సంబంధమైనటువంటి దోషాలు సంతాన దోషాలు కూడా సంభవించే అవకాశము ఉంటుంది. అలాగే మీ యొక్క భాగస్వామి సోదరులకు లేదా సోదరికి అంతగా అనుకున్న విధంగా ఉండదు. రెండవ వివాహానికి వెళ్లే అవకాశాలు కూడా కనబడతాయి. మీ భాగస్వామికి ఏంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ యొక్క 9వ భావము మీతో పుట్టినటువంటి 3వ వారిని కూడా తెలియజేస్తుంది, అంటే 3వ సంతానాన్ని కూడా తెలియజేస్తుంది. ఆ 3వ సంతానము ప్రేమలో పడడం కావచ్చు, లేకపోతే వారి యొక్క వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల లేకుండా పోవడము, ఇలాంటివి సంభవించే అవకాశం కనబడుతుంది. అంటే ఎప్పుడంటే 9వ భావము చెడినప్పుడు, 9వ భావాధిపతి 6, 8, 12 స్థానాల అధిపతులతోనైనా లేదా స్థానాల్లో ఉన్నా అలాంటి సందర్భాల్లో ఈ 9వ భావము చెడిపోయినట్లుగా మనం భావించాలి. జీవితకాలం కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడడం అనేది మనం గమనించవచ్చు. అనేకమైన జాతకాలను పరిశీలిస్తున్నప్పుడు నాకు అనుభవంలోకి వచ్చినటువంటి విషయాలని మీతో పంచుకుంటున్నాను. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా మీకు 10వ తేదీ ఏ విధంగా ఉంటుందని మనం పరిశీలించగలిగితే స్త్రీ పరంగా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదేని ప్రయత్నం చేసినా కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క భాగస్వామి కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు చెప్పి ప్రయత్నం చేయాలి. అంటే ఏ విషయాల్లో అయితే మీరు అలాగే నిర్ణయాలు తీసుకోవాలంటే ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు,
ఈ 10వ తారీఖును చాలా వరకు మీకు కొన్ని అవమానాలతో కూడినటువంటి విషయాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. అదే ముందు మీరు బయలుదేరేటప్పుడే మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకి చెప్పడము, లేదా మీ ఇంట్లో పూజ అయిన తర్వాత భగవంతునికి సమర్పించినటువంటి తమలపాకులో ఒక ఆకును మాత్రము మీరు మీ జోబిలో పెట్టుకొని కానీ వెళ్తే బయటికి, ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. 11, 12వ తారీఖులో మాత్రం చాలా యోగదాయకంగా ఉంది. మీకు అన్ని కూడా కలిసి వస్తాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉండబోతుంది. అలాగే సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలని ఈ 11, 12వ తారీఖుల్లో మీరు పొందే అవకాశం మాత్రం ఉంది. వాళ్ళు స్త్రీలైనా కావచ్చు లేదా పురుషులైనా కావచ్చు. అదే సమయంలో 13, 14వ తారీఖుల్లో మీరు ఎవరి కిందైనా కానీ పనిచేస్తూ ఉంటే, ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉంటే, మీ యొక్క గౌరవానికి ఇబ్బంది కలిగించే విధంగా ఆ యజమాని మాట్లాడే అవకాశం కనబడతా ఉంది. అది ఎంత హయ్యర్ జాబ్ అయినా కావచ్చు, ఎంత లోయర్ జాబ్ అయినా కావచ్చు, ఆ సందర్భంలో మీ యొక్క ఆత్మాభిమానానికి దెబ్బతినే విధంగా ఎదుటివారు వ్యవహరిస్తారని, వారిని మనం ధిక్కరించడం వల్ల వారి చేతిలోని మనము చిగులుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొన్ని సమస్యలతో మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాము, ఆ డబ్బుల్ని వెంటనే ఇమ్మని కూడా చెప్పడం కూడా జరిగే అవకాశం కనబడతా ఉంది. 15, 16వ తారీఖులు అయితే మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క సర్ప్లస్ గెయిన్, అలాగే నెట్వర్క్, మీ యొక్క కీర్తి పెరగబోతుంది. మీకు గౌరవం ఇవ్వబోతున్నారు సమాజంలో. మీరు ఏమి తెలిసినా కానీ జరగడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పై అధికారుల తర్వాత మీరు ధిక్కారాన్ని కొని తెచ్చుకోకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ మెయిన్గా ఈ యొక్క రహస్య చిత్రాలని సెల్ ఫోన్ ద్వారా వాటి గురించి చూడకుండా ఉంటేనే మంచిది. ఈ వారం అంతగా బాగలేదు. మీ మనసు చాలా వరకు వికలించడం అనేది జరుగుతుంది. బుద్ధి చాంచల్యాన్ని పొందే అవకాశం కూడా కనబడతా ఉంది. మీకు అనవసరంగా కొన్ని విషయాల్లో శత్రుత్వం కూడా ఏర్పడుతుంది. విద్యార్థులుగా ఉన్న వారికి కావచ్చు, సంతానంగా ఉన్నటువంటి మీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఇది గమనార్హం. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు చాలా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంది. వారి మాట తీరు చాలా అనుకూలంగా ఉండబోతుంది. పాజిటివ్నే ఇస్తుంది కానీ నెగిటివ్ని ఇవ్వదని మాత్రం చెప్పవచ్చు. భరణీ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి 13, 14, 15, 16వ తేదీల్లో మాత్రము బేసిక్గా ఉంది. ఈ 4 రోజులు ఉపయోగించుకొని మీకు ఆర్థికంగా ఎదుగుదల కావచ్చు, వ్యాపారంలో వృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి మీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఆ శత్రువులే మీకు మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. కానీ రక్తహీనత అనే వ్యాధితో ఇబ్బంది పడవలసిన పరిస్థితి, అల్సరు, ఇండైజెషన్ ప్రాబ్లము, శరీరం మీద అలర్జీ ఇలాంటివి ఫామ్ అవుతుంది. ఇందులో మాత్రం జాగ్రత్త తీసుకోండి. వీటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే గణపతిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో అన్ని గ్రహాలు సరామాములే, ఏమీ గోచారాన్ని మాత్రం తీసుకోలేదు ఈ వారం. అందువల్ల 10వ తారీఖు నుంచి మీకు జాతక పరిశీలన ఇప్పుడు మనం విశ్లేషణ చేస్తున్నాం కాబట్టి 10వ తారీఖున మీకు ఒకవేళ మీ కుటుంబంతో లేదా మీ యొక్క సమాజంతో ఒక విరక్తి వైరాగ్యాలు కలిగే అవకాశం మాత్రం ఉంటుంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు వివాహితులైతే మీ దగ్గర ఎంతో సౌమ్యంగా నడుచుకుంటున్నటువంటి మీ యొక్క భాగస్వామి విషయవాంఛని కలిగి పూర్వం ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక విషయాన్ని ముందర పెట్టుకొని
మిమ్మల్ని అసహ్యపరచడం కొద్దిగా ఇన్సల్ట్ చేయడం కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్తగా ఉండాలి. 11-12వ తారీఖుల్లో మీరు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. మీ నాన్నతో నడుచుకునే విధానాన్ని చాలా ఆచితూచి నడుచుకోవాలి. మీరు ఒక్క చిన్న మాట అన్నా కానీ ఆ మాటని అలాగే పట్టుకొని మీ యొక్క ఎదుగుదలలో ఏదో ఒక సందర్భంలో దాన్ని గుర్తు చేయడం జరుగుతుంది. అది మీకు పుండు మీద కారం చల్లినట్టుగా కూడా అనిపించవచ్చు. 13-14వ తారీఖుల్లో అది కూడాను మీకు చెప్పినంత శ్రేయస్కరంగా లేదు. ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి విడోస్గా ఉంటారు, అంటే భర్తను కోల్పోయినటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 13-14వ తారీఖులో వారి దగ్గర నుండి ఏదైనా అపశకున మాటలు కానీ మీరు విన్నా లేదా మీరు వాళ్ళ చేత దూషించబడినా అది అలాగే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గ్రహాల యొక్క చేరిక కలయిక అలాంటి ప్రభావాన్ని వాళ్ళు తమాష కన్నా కూడాను అది నెరవేర్చేటట్టుగా ఆ గ్రహాలు చేస్తాయి. ఇందులో మీరు చాలా మెలకుగా ఉంటేనే మంచిది. అయితే 15-16వ తేదీలు మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎక్కడైనా జాబ్ కోసం వెళ్ళినప్పుడు, ఆర్థికంగా మీరు వెనకబడి ఉన్నప్పుడు వీటన్నిటిలో కూడా పాజిటివ్గా మీకు అవకాశాలు కలిసి వస్తాయి. సౌఖ్యవంతమైనటువంటి జీవితం కూడాను ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఎప్పుడో తీసుకున్నటువంటి డబ్బు ఎత్తుక్కుంటూ వారు తెచ్చి ఇవ్వడం కూడా జరిగే అవకాశము కనబడతా ఉంది. అయితే ఈ వారంలో విశేషించి మీ సంతానానికి అధికంగా కోపం ఉంటుంది. ఏది తీసుకున్నా కానీ వారు అసహనంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఖర్చుతో కూడినటువంటి వ్యవహారము మీ సంతానానికి గడుస్తుంది. అంతేకాకుండా ధనం చేతిలో లేకపోవడము, నిలవకపోవడం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సంతానంలో కూడా స్త్రీలకు, ముఖ్యంగా అమ్మాయిలకి కోపం అధికంగా ఉండడము, వాళ్ళ విషయంలో వాళ్ళు కోరింది వెంట వెంటనే తీసివని కుటుంబానికి ప్రెజర్ తేవడం కూడా జరుగుతుంది. అలాగా రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారు ఇక్కడ విశేషించి కొంతమంది అబ్బాయిలు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకుంటున్నామన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ రాత్రులు మేల్కొని ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వారికి ఉన్నటువంటి జ్ఞాపశక్తి కూడాను చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం కనబడుతుంది. మీరు ఏ యాంబిషన్ అయితే ముందు పెట్టుకొని చదువుతుంటారో లేదా ఉద్యోగంలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడాను నిరుత్సాహ ధోరణిలో మీరు ప్రవర్తించే కోపతాపాల వల్ల జరిగే అవకాశం కూడాను కనబడుతుంది. ఇందులో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. మృగశిరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారి తండ్రికి అనారోగ్యం కలగడం కానీ లేదా మీరు ఊరు నుంచి వేరే ఊర్లోకి వెళ్ళి అక్కడ సుస్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కానీ సౌఖ్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది. అయితే తండ్రికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అందువలన ఈ వారంలో మీరు శివుని అధికంగా ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మిగిలిన గ్రహాలన్నీ కూడాను అన్ని గ్రహాలు ఎక్కడున్నా అక్కడే ఉంటాయి. ఎందుకంటే ఈ వారం ప్రత్యేకంగా గోచారం ఏమీ తీసుకోలేదు. అయితే మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు వక్రించే ఉన్నారు. అది కూడాను చతుర్థ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అది లాభాధిపతితో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి మీకు విశేషించి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇందులో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలి. 10వ తారీఖును కానీ మీరు కానీ వాటిని ప్రారంభించగలిగితే అనుకూలం ఉంటుంది. అందులో కూడాను విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి జాబ్ సర్చింగ్ అయితే మాత్రము 10వ తారీఖును కానీ మీరు ప్రారంభించితే తప్పనిసరిగా జాబ్లోకి వెళ్ళడానికి, అంటే వెంటనే అపాయింట్మెంట్ అనేది మీకు ఆ యజమానులు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఇది మీరు శ్రద్ధగా ఆచరణలో పెట్టగలిగితే మీకు సక్సెస్ అనేది కూడా ఉంటుంది. అలాగే 11-12వ తారీఖుల్లో చూసినట్లయితే
విశేషించి భాగస్వామి వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. కానీ ఒక్కసారి మంచి ఊపులోకి రావు, కొద్ది కొద్దిగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఈ వారంలో దానికి ప్రయత్నం చేస్తే మాత్రం సక్సెస్ అవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, మీకు వివాహం అయి ఉంటే భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి గొడవలు రావడము, భాగస్వామి అంటే భర్త పనికి పోకుండా ఉండడం అనేది ఆ భార్యకి ఇష్టం లేకుండా పోవడం, ఇలాంటివి కూడా సంభవిస్తాయి. అలాగే సమాజంలో చూసినట్లయితే మీకు ఉన్నటువంటి అసహనానికి పెద్దగా మంచి పేరు రాకుండా పోయేదని కూడా అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు మీకు ఈ యొక్క 11-12 తారీఖుల్లో 50-50 మిశ్రమ ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. 13-14 తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే కూడాను ఎక్కువ శ్రమ పడవలసిన పరిస్థితి, యజమాని మీకే అధికమైనటువంటి పనిని అప్పచెప్పడము, నాకే ఇంత ఒత్తిడి ఇస్తున్నారు ఏమిటని ఆ పనుల నుండి నిలిచిపోదామన్నటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం కూడా ఉంటుంది. కానీ తొందరపాటు మాత్రం ఈ సమయంలో పనికిరాదు. ఇందులో కొద్దిగా జాప్యం చేస్తూ ముందుకెళ్తేనే మంచిది. అలాగే 15-16 తారీఖుల్లో పూర్వం మీరు తెలియక చేసినట్టు కొన్ని పనుల వలన భయ ఆందోళనకు గురి అవ్వడము, మీరు ఎక్కడైనా ఆఫీసులో పనిచేస్తున్నా కానీ ఆఫీసులో ముందు చేసినటువంటి పొరపాట్లని ఇప్పుడు వస్తున్నటువంటి కంప్యూటర్స్ అన్నింటిలో ఫీడ్ చేయడానికి అది అవకాశం లేకుండా యజమానికి ఎడన చిగులుకుంటామేమో, పై అధికారుల దగ్గర ఇబ్బంది వస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా కలగడానికి ఈ సందర్భము దోహదపడతా ఉంది. అయితే ఇక్కడ మృగశిరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొన్ని తెలియకుండానే కష్టాలని మీరు చేసిన దాని వలన తెచ్చుకోవాల్సి వస్తుంది. నిర్లక్ష్యం చేయడం వలన ఖర్చులు కూడాను రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత శ్రమించినా కానీ ఫలితం రాలేదన్నటువంటి బాధ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందని కూడా చెప్పవచ్చు. దీని నుండి మీరు జాగ్రత్తగా ముందు చూపుతో వెళ్తేనే మంచిది. ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి 10వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. స్త్రీలతో సఖ్యత, అలాగే మీ యొక్క పలుకుబడి పెరగడము, గౌరవం అనేది ఇనుమడించడము, మీ మాటని అందరూ కూడాను ఒప్పుకోవడం కూడా జరగబోతుంది. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చిన్న చిన్న దూర ప్రయాణాలు చేసే సమయంలో ఇబ్బంది కలగడము, గాయాలు తగిలించుకోవడం కూడా సంభవిస్తుంది. అయితే పూర్వీకుల నుండి ఏదో కొంతవరకు మీకు ఆస్తి రావడానికి కూడాను అవకాశం ఉంది. ఇది మీరు పొందవచ్చు. అయితే వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే, ముఖ్యంగా దక్షిణామూర్తిని అధికంగా ఆరాధన చేయండి, ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మెయిన్గా 10వ తారీఖు నుంచి మనకి చంద్రుని యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ఈ 10వ తారీఖున 3 గ్రహాలు వృశ్చికంలో కలబోతాయి. చంద్రుడు, శుక్రుడు, అలాగే కేతు. చంద్రుడు వృశ్చికంలో ఎట్లా మీకు 5వ భావంలో పూర్వపుణ్యస్థానం అయినప్పటికీ అది నీచస్థానమైంది చంద్రుడికి, కాబట్టి మీ పూర్వపుణ్య భావం అనేది చెడిపోయింది. అక్కడ పాపగ్రహం వేరే కేతు ఉంది. అందువల్ల మీరు మీ ఎయిమ్తో ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా సక్సెస్ కానీయకుండా ఈ పరిస్థితి కల్పిస్తుంది. అంటే ఏమిటంటే, మీ యొక్క కరికులం యాక్టివిటీస్ అంటారు, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అన్నింటిలో దెబ్బపడడం, మామూలు చేసే పనుల్లో ఏదో నిరంతరం షరామామూలుగా జరుగుతూ ఉన్నాయి, కానీ కొత్తగా ఏదైనా ప్రారంభించకుండా ఉంటేనే మంచిది. లేదా మీలో రాత్రికి రాత్రే ఎవరినో ప్రేమించాలని లేదా వాళ్ళతో మాట్లాడాలని ఇలాంటి ఆలోచనలు వస్తే మాత్రం ఈ 10వ తారీఖును మాత్రము మీరు పోస్ట్ పాన్ చేసుకుంటేనే మంచిది. 11-12 తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంది. మీ గురువుల యొక్క అనుగ్రహంతో పాటు మీ కుటుంబ సభ్యుల అనుగ్రహము, మీ తల్లి యొక్క ప్రేమ, మీ యొక్క థిక్ ఫ్రెండ్ యొక్క అనుకూలత, జాబ్ చేసే చోట మీకు గుర్తింపు కూడా రాబోతుంది. చాలా అనుకూలంగా ఉంది.
పదమూడు పద్నాలుగో తారీఖుల్లో కూడా చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ ని గడుపుతారు. కానీ ఇక్కడ ఒక మళ్ళీ ఒక లిటికేషన్ అనేది కనబడుతున్నాం. అదేమిటంటే మీ యొక్క నోటి దురుస్తనం వల్ల మీరు ఎంత సంతోషంగా ఉండాలని అనుకుంటారు గంట మునుపు, ఆ సంతోషం అయిపోయిన వెంటనే రెండవ గంటలోనే ఏదో ఒక దుఃఖం అనేది కాసుకొని ఉంటుంది. అందుకని మనం ముందుగానే వీటి పట్ల జాగ్రత్త పడి వాక్కుని కరెక్ట్గా పెట్టుకొని ముందుకెళ్తే ఇబ్బంది ఏమైతే ఉండదు. అలాగే 15-16వ తారీఖులో మీకు వచ్చే లాభాలు కావచ్చు, లేదా మీకున్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ యొక్క హ్యూజ్ నెట్వర్క్ కావచ్చు డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మాత్రము ఎలాగ మెలగాలనేది మీరు తెలుసుకోగలిగితే 15-16 తారీఖులో కూడాను మీకు సక్సెస్ అనేది ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహమైతే లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ధనానికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అంటే, ధనము వస్తుంది కానీ మీ ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాలు చేయకుండా మాత్రం ఇంతకుముందు మనం కష్టపడింది ఫలితం ఇప్పుడు వస్తుంది అనుకోకండి. మీరు ఈ వారము కంప్లీట్గా కష్టపడాలి. అలాగా మీరు శ్రమకు తగిన ఫలితాన్ని పొందడానికి ధనస్థానం పనిచేస్తూ ఉంది. అయితే మీ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు బాగా జెన్యున్గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కోపం అధికంగా వస్తుంది ఈ వారంలో. సోమరిలుగా ఉన్న వాళ్ళకి పెద్ద కోపం రాదు, కానీ వాళ్ళని సోమరి అంటే చాలు వాళ్ళ కోపం అధికంగా పెరగడానికి కూడా అవకాశం కనబడుతుంది. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి వివాహ సంబంధాలు రావడము, వివాహానికి సంబంధించినటువంటి సంఘటనల్లో సంతోషాన్ని ఇవ్వడం కూడా జరగబోతుంది. అలాగా పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బంది కలగడం జరుగుతుంది. అదే సమయంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి వాళ్ళు తలచిన పనులన్నీ జరగడము, వ్యాపారంలో మంచిగా రాణించడం కూడా జరగబోతుంది. ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వీరు మాటలు చాలా వరకు ఫాస్ట్గా మాట్లాడడం వల్ల ఇతరులు వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడము, మీ కమ్యూనికేషనే మీకు ప్రాబ్లంగా ఏర్పడడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇందులో మీరు సర్దిద్దుకొని కానీ డెలివరీ ఆఫ్ స్పీచ్ని కానీ మెయింటైన్ చేయగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో మీరు చేయవలసింది ఏమిటంటే, ముఖ్యంగా విష్ణువుని అధికంగా ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో 10వ తారీఖు నుంచి మీకు ఈ యొక్క చంద్రుని యొక్క గోచారం అనేది సంభవిస్తూ ఉంది. కాబట్టి 10వ తారీఖున చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం. వాహనాలను నడిచే సమయంలో మీరు ముందుగానే ఆ వాహనాన్ని తీసుకుని ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే దానికి ఏమైనా రిపేర్స్ ఉన్నాయా, బ్రేకులు ఉన్నాయా, ఇలాగా యాక్సిలేటర్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటివన్నీ చెక్ చేసుకుని వెళ్ళాలి. లేకపోతే మధ్యలోనే ఏదైనా ఇబ్బంది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. పైపెచ్చు మీ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే మీ కనిష్ట సోదరి సోదరిమణులతో ఎక్కువ గొడవలు మాత్రం పెట్టుకోకండి, అది అంత శ్రేయస్కరం కూడా కాదు. వాళ్ళు దీని ఏమిటంటే కన్యాశాపం కింద కూడా మారిపోవడానికి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా మీ కుటుంబంలో మీ యొక్క కుటుంబంలో సభ్యులు వాడుకుంటున్నటువంటి వాహనాలు ఉంటాయి, అవి ఎక్కువగా ఈ సైకిల్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఇంటి లోపల పెట్టకండి. నడిచే వస్తువుల్ని కానీ మనం వాహనాలను కానీ ఇంటి లోపల పెడితే మీకు అన్నీ కూడా చేతికొచ్చినట్టే వచ్చి జారుకోవడం కూడా జరిగిపోతుంది. అదే సమయంలో 11-12వ తారీఖులో మాత్రం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి మీ యొక్క సంతానానికి అనుకూలత, మీకు పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు రావడానికి అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల్లో మీరు సెటిల్ అవుతారు, ఏం ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. 13-14వ తారీఖులో కూడా అనుకూలంగానే ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఈ 11-12వ తారీఖుల్లో సంతానము వారు చేసే పనుల్ని మీరు గమనిస్తూ రావాలి. ఇది ఒకటి మీరు చేయగలిగితే చాలు, 13-14వ తారీఖుల్లో వాళ్ళు శ్రమించినటువంటి ఫలితం రావడానికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కావచ్చు, లేదా లోన్కి మీరే అప్లై చేస్తున్నారనుకోండి, అక్కడ లోన్ శాంక్షన్ అవ్వడము,
మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా మీకంటే ముందు పుట్టినటువంటి వారి యొక్క సహాయ సహకారాలు మీరు పొందడం కూడా జరుగుతుంది. అలాగే 15-16వ తారీఖుల్లో కుటుంబంలో శుభవార్త, స్త్రీలకి చాలా అనుకూలంగా ఉండడము, వారు వర్క్ చేసే చోట యజమాని గౌరవించడము, దాని తగ్గట్టుగా వేతనాలను కూడా పెంచడం కూడా జరుగుతుంది. ఇందులో ఎలాంటి తేడా లేదు. అయితే మీ కుటుంబంలోనే చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి మైనస్గా కనబడుతుంది. ఎందుకు వస్తాయంటే కోపం వలన, కోపతాపాల వలన ఇలాంటివి సంభవించే అవకాశం కనబడుతుంది. అది కూడా తండ్రికి సంబంధించినటువంటి విషయంలోనే ఆయన మీకు ఇచ్చే సలహాలు మీకు నచ్చకపోవడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల మీరు మీ తల్లికి చెప్పుకుంటారు, ఇలాగంటున్నారు నాన్నగారు, నాకైతే ఇష్టం లేదు ఆయన మాటలు అనేసి ఆమె వన్ రూమ్లో ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడము, అక్కడ బాధపడటము, ఇలాంటివి కూడా సంభవించే అవకాశం అయితే ఎక్కువగా కనబడతా ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క సింహరాశికి చెందినటువంటి వారికి, ముఖ్యంగా మకరనక్షత్రానికి చెందినటువంటి వారికి వాహనాలతో కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది, జాగ్రత్త పడండి. అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో, డాక్యుమెంటేషన్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్తగా సంతకాలు పెట్టడం కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ముందుగానే పరిశీలించుకోవడం కూడా చేయాలి. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలా ఉంటుంది అని మనం చూడగలిగితే 13, 14, 15, 16 తారీఖులు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. జాబ్ పర్పస్కి అనుకూలంగా ఉంది, ఆరోగ్య సమస్యలు తొలగడానికి అనుకూలంగా ఉంది, మీ మేనమామ కుటుంబంతో సత్సంబంధాలు పొందడానికి అవకాశం ఉంటుంది, భాగస్వామితో సౌఖ్యమైన జీవితాన్ని పొందగలరు, వ్యాపారాల్లో మంచిగా లాభిస్తుంది, ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానీ చేస్తే, వ్యాపారాలు కానీ చేస్తే అందులో కూడా పాజిటివ్నెస్ని ఇస్తుంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రం ముఖ్యంగా స్కిన్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎన్ను పూసు నొప్పి రావడం ఇట్లాంటివి ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు మాట్లాడే సమయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే శ్రేయస్కరమని మాత్రం ఈ వారం మీకు సూచన ప్రమాణంగా తెలియజేయగలను. అయితే ఈ వారంలో మనం ఏం చేయాలంటే ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో 10వ తారీఖును చాలా అనుకూలంగా ఉంది. ఆ ప్రారంభమే, వార ప్రారంభమే బెస్ట్గా ఉంది. అయితే ఆలోచనలు మాత్రం విపరీతంగా వస్తాయి. అవి మీరు సవ్యంగా కానీ ఒక ప్రణాళిక బద్ధంగా కానీ ఉపయోగించుకోగలిగితే అందరి దగ్గర మన్ననలు పొందుతారు. మీకున్నటువంటి మంచి అలవాట్లలో ఆధ్యాత్మిక చింతన అనేది ఒకటి ఉంటుంది. ఈ వారంలో భక్తి భావనలు కలిగి ఇతరుల్ని, అంటే మీకంటే పెద్దవాళ్ళని గౌరవించడం కానీ, లేదా గుళ్ళుకి వెళ్ళడం కానీ, లేదా ఒక చిన్న మంత్రాన్ని తీసుకుని చాంట్ చేయడం, ఇలాంటివి కూడా చేస్తారు. అయితే ఇక్కడ తొందరపడి మాత్రము మీకు థిక్ ఫ్రెండ్ని గొడవకు పిలవకండి. మీ కనిష్ట సోదరి సోదరిమణులతో కూడాను సఖ్యతగా ఉండండి. ఇది ఒకటి చేస్తే చాలు. 11, 12 తారీఖుల్లో మీ కుటుంబంలో మీ తల్లికి అనారోగ్యం కలగడం కావచ్చు, లేదా మీరు ఉపయోగిస్తున్నటువంటి చిన్న చిన్న టూల్స్ చెడిపోవడము, ఇట్లాంటివి జరుగుతాయి. అయితే పాజిటివ్ ఏమిటి అంటే మీకు ఉన్నటువంటి పెద్ద ఆస్తి మీ తల్లిదండ్రులు, తల్లిదండ్రులు సఖ్యతగా ఉంటారు ఈ వారంలో. మీకుంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కలిగినటువంటి వారు, కన్యారాశికి చెందినటువంటి వారు కంపల్సరీగా వాళ్ళు సఖ్యతగా ఉంటారు. ఇంతకు ముందు ఉన్నటువంటి సమస్యలు అని కూడా కొద్ది కొద్దిగా తొలగుతాయి. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని మన బిడ్డల కోసం ఏదైనా ఒక స్థలాన్ని కొందాం, లేదా గృహ నిర్మాణం చేస్తాం, లేదా అపార్ట్మెంట్ కొంటాం అన్నట్టు ఆలోచన కూడా కలుగుతుంది. అయితే 13, 14 తారీఖుల్లో సంతానానికి ఆయాసం ఉండడము, అల్సర్ ఫామ్ అవ్వడము, ఊరంతా తిరిగి వచ్చి ఇంట్లో ఎగరడము, అంటే ఏమిటంటే వాళ్ళ మీద ఆవేశం పడడం, ఇలాంటివి జరుగుతాయి. అందువల్ల పిల్లల పట్ల మాత్రం మీరు వాళ్ళ యొక్క నడవడికను శ్రద్ధగా గమనిస్తూ రండి. అలాగే మీరు అనుకున్నటువంటి యాంబిషన్ నెరవేరడానికి దగ్గరలోనే ఉంది, కానీ ఇంకా ఒక 100 అడుగుల దూరంలో ఉందన్నప్పుడే మీకు విరక్తి కలిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇంకా కొద్దిగా ఓపిక పెడితే ఆ 100 అడుగుల దూరం చేరుకొని
మీరు సక్సెస్ ని కూడా పొందే అవకాశం కనబడుతుంది. 15 16 తారీఖులో మీకు చాలా అనుకూలంగా ఉంది, మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళే మీకు అనుకూలం అవడము, మీకు సఖ్యతగా ఉండడము, ఉద్యోగంలో కూడాను ఎలాంటి ఇబ్బంది లేకుండా పోవడము, మీకు ఎవరైనా గానీ అప్పు ఇవ్వాలనుకున్నా ఇష్టపడి ఇస్తారు అడిగితే, ఇలాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ వారంలో విశేషించి మీకే అధిక కోపం రావడానికి అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే మాట చాలా మందిని హర్ట్ చేయడానికి కూడా అవకాశం కనబడుతుంది. అందులో ఒక్క పాయింట్ మీరు తగ్గినారంటే ఈ వారం అంతా చాలా అనుకూలంగా సాఫీగా గడిచిపోతుంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా తెలివితేటలు ఇనుముడిస్తాయి, కొత్త ప్రయత్నాన్ని చేస్తారు, అందులో సక్సెస్ అవుతారు కూడా. అస్థా నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారంలో 10వ తారీఖున 15 16వ తారీఖులు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి ఈ వారంలో 10వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. స్త్రీల యొక్క అనుకూలత, స్త్రీలు చెప్పిన మాటను మీరు కానీ వినగలిగితే మీకు వాళ్ళు భరోసా ఇస్తారు, కొద్దిగా బాధ్యతను తీసుకునే ఆర్థిక సహాయం కూడా అందించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం మొత్తం మీద మంచి ఫలితాలు వస్తున్నాయి. లక్ష్మీదేవిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 అస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్షీక్షములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ట వాల్మీకి భరద్వాజ గాంగేయ పక్షి దుర్వాష మాండవ్య మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల దగ్గరికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను అలాగే అమ్మవారి శక్తితో వాక్శుద్ధితో అలాగే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఖర్చు మీ కుటుంబానికి అధికంగా పెట్టవలసినటువంటి పరిస్థితి గోచరమవుతా ఉంది. ముఖ్యంగా స్త్రీలకి వారి ఆరోగ్య సమస్యలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి వస్తువులు కొనడం కానీ ఇలాంటి వాటిలో శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యానికి ఈ వారం మీరు కొంతవరకు పాటుపడాలి. అందువల్ల కొద్దిగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. 11 12వ తారీఖులు అయితే మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క పెద్దలు మీకు సహకరిస్తారు, ఆభరణాన్ని కొనాలన్నటువంటి ఆలోచన మీ కుటుంబ సభ్యుల్లో కలుగుతుంది, బాంధవ్యాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను సక్సెస్ని కూడాను పొందుతాయి, గృహ నిర్మాణానికి అడుగులు కూడా వేస్తారు. 13 14వ తారీఖుల్లో మీరు గమనించి వ్యవహరించాల్సింది ఎక్కడంటే మీ తల్లికి సంబంధించినట్టు ఆరోగ్యాన్ని గమనించాలి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వాహనాన్ని నడుపుతుంటే ఆ వాహనం అనేది మంచి కండిషన్లో ఉందా లేదని తెలుసుకుని తర్వాత మీ వాహనంతో మీరు ప్రయాణం అయ్యేటట్టుగా వారికి చెప్పాలి. గృహ నిర్మాణంలో తీసుకునే నిర్ణయాలు ఈ సందర్భంలో అంతగా మీకు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
పదహైదు పదహారో తారీఖుల్లో మనం గమనించగలిగితే మీ సంతానానికి వచ్చే లాభాల్లో కొంత భాగం మీకు ఇవ్వడము, కొంత భాగం వాళ్ళు అనవసరమైనటువంటి ఖర్చులకి ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. వారి యొక్క నెట్వర్క్ ఈ సందర్భంలో సరిగా లేదు. అయితే మీ యొక్క వ్యాపారాలు కావచ్చు, వృత్తి కావచ్చు, ఉద్యోగాల్లో లాభాలు రావడానికి మాత్రం అవకాశం కనబడతా ఉంది. పైపెచ్చు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వారంలో వ్యయ స్థానంలో మూడు గ్రహాలు ఉండడం జరిగింది. ఖర్చుతో కూడిన వ్యవహారాన్ని ఇవి ఇస్తున్నాయి. పైపెచ్చు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భాగస్వామ్యాధికి చెందినటువంటి అధిపతి అంటే సప్తమాధిపతి వ్యయ స్థానంలో ఉండడం జరిగింది. అంటే భాగస్వామి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడాను చాలా జాగ్రత్తలు చెప్పి పంపించాలి. ఖర్చు గురించి నేను చెప్పటం లేదు. ఎవరితోనో మాట్లాడుతుంటారు మీ భాగస్వామి, అప్పుడు వాళ్ళతో మీ సూచన ప్రమాణంగా చెప్తే దాన్ని తగ్గట్టుగా మాట్లాడి ఆపద నుండి బయటపడడానికి అవకాశం కూడా కనబడతా ఉంటుంది. అయితే ఈ వారంలో విశేషించి చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి స్త్రీల వలన ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. అలాగా స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి కుటుంబంలో ప్రశాంతత లేకపోవడము, తల్లికి అనారోగ్యం వలన మీరు బాధపడడం కూడా జరుగుతుంది. గృహ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకుంటే సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా ఇంటికి దూరంగా గడపవలసిన రెండు మూడు రోజులు గడపాల్సిన పరిస్థితి, ముఖ్యంగా 13-14 తారీఖులు గడపవలసిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి ఈ సందర్భంలో మీకు చెప్పాల్సింది ఏమిటంటే ఆహార నియమాలు చాలా వరకు పాటించాలి. ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల అధికమైనటువంటి వైద్య ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి చాలు, ఇంకేం అవసరం లేదు. అయితే వీటి నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలంటే దుర్గామాతని అధికంగా ఆరాధన చేయండి, మంచి ఫలితాలు. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీ వృశ్చిక రాశిలోనే 10వ తారీఖున చంద్రుడు రావడం జరుగుతుంది. చంద్రుడు వృశ్చికంలో నీచ పొందడం కూడా జరుగుతుంది. అయితే ఎట్టకేలకి వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు తప్పిపోవడానికి అవకాశం ఉంది. ప్రాణ నష్టం అయితే కలగదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీ కులదేవతను మీరు కంపల్సరీగా ఆరాధన చేయాలి. ఈ సందర్భంలో మీ కులదేవతను ఆరాధన చేయగలిగితే ఈ వారం అంతా కూడాను మీకు హ్యాపీయెస్ట్ లైఫ్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క చిట్కాని మీరు పాటిస్తే చాలు. అలాగే ధనము సవ్యంగా ఖర్చు పెడతారు, ఎవరికో ఖర్చు పెట్టరు, ఊరో వాళ్ళకి, మన ఇంట్లో వారికి ఖర్చు పెడతారు 11-12 తారీఖులు. అందువల్ల సంతోషంగా మీ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇన్నాళ్ళుగా నా కొడుకు బాధ్యత లేకుండా తిరిగాడు, ఇప్పుడు అతనికి ఒక బాధ్యత ఏర్పడింది, చక్కగా మాకు చూస్తున్నాడు అన్నటువంటి ప్రీతి కలుగుతుంది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళకి మనం తర్పణాలు ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరుస్తున్నాం, కానీ ఉన్నప్పుడు వాళ్ళని సంతృప్తి పరచలేము. అయితే ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, ఇప్పుడు ఆ పని చేయండి, సక్సెస్ అవుతారు. అలాగే 13-14 తారీఖుల్లో మీకు సహా బంధువుల వల్ల కావచ్చు, సహ మిత్రుల వల్ల కావచ్చు, సహ ఉపాధ్యాయుల వల్ల, సహ ఉపాధ్యాయులు అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి కొలీగ్స్ అంటారు వీటి వల్ల ఉపయోగం ఉంది. అలాగే ఇక్కడైనా ఒక ఆధ్యాత్మిక చింతనలో మీరందరూ కూడా పాల్గొనడం కూడా జరుగుతుంది. అయితే 15-16 తారీఖుల్లో మాత్రము మీ కుటుంబంలో సఖ్యత లేకపోవడము, మీలో ఉన్నటువంటి ఒక జోడీ ఉంటుంది అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు, వాళ్ళు మనం ఏం చేసి మనం ఎంత చేసినా కానీ కుటుంబానికి వాళ్ళు మనకు గుర్తింపలేదనేసి పక్కకి వెళ్ళిపోదాము, మనం సపరేట్ హౌస్ని ఫామ్ చేసుకుంటాము, లేదా కుటుంబాన్ని ఏర్పాటు సంసారం వేరే చోటకి వెళ్ళిపోతాం అనే ఆలోచనలు తలెత్తుతాయి. ఇందులో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు మంచిదని మాత్రం నేను చెప్పగలను. అదే సమయంలో విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంటుంది. దేంట్లో అనుకూలంగా ఉంటుందంటే ఇతర దేశాలకు వెళ్ళడానికి, ఇతర దేశాలతో సత్సంబంధాలు పెట్టుకొని అక్కడ వర్క్ని మనం ఇంట్లోనే కూర్చొని చేయడము,
దాని ద్వారా వాళ్ళు పంపించే ఆదాయాలు మనం పొందడం కూడా చేసే వారికి అయితే అనుకూలంగా ఉంటుంది. అంటే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళకి, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు పొందే డాలర్స్ రూపంలో కావచ్చు, వాళ్ళు పొందే ఫైనాన్షియల్గా డెవలప్ అవడానికి అవకాశం కనబడుతూ ఉంది. పైపెచ్చు అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీకు పెద్ద వ్యక్తుల సహాయ సహకారాలు, రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు సడన్గా వాళ్ళు విచిట్ చేసినప్పుడు మీరు వాళ్ళ యొక్క దృష్టిలో పడడము, ఇవన్నీ జరిగి మీకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పడుతుంది, ఇది గమనించవచ్చు. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 10వ తారీఖున మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళకి. అయితే 13, 14వ తారీఖులో మాత్రము మీరు ఊహించరు అంత ధనం మీ చేతిలోకి వచ్చేస్తుంది. అయితే ఊరిక ఉంటే వస్తుందంటే, మీరు ఏ వృత్తిలోనైతే ఉంటారో ఆ వృత్తుల్లో చాలా సిన్సియర్గా వర్క్ చేస్తే ధనం అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. అది మీ ఖర్చులు పెట్టుకోవచ్చు, లేదా అవసరాలు కూడా తీసుకోవచ్చు. అలాగే మీ సమాజంలో మంచి పేరు కూడా పొందడానికి అవకాశం కనబడుతుంది. సరే, ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో ఏమైనా కానీ కొన్ని ఇబ్బందులు కానీ ఉంటాయి, వాటన్నింటినీ తొలగించుకోవడానికి ఏమైనా మార్గం అయితే ఉందా అంటే, గణపతిని ఆంజనేయ స్వామిని ఇద్దరిని కలిపి పూజ చేయండి, వారమంతా మంచి ఫలితాలు వస్తాయి. ధనుసు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభంలోనే చేతికొచ్చినటువంటి ధనమంతా కూడాను ఖర్చు అవ్వడానికి అధికంగా అవకాశం కనబడతాం. ఎక్కువగా మీరు ఎక్కడైతే వ్యాపారం మీద ఇన్వెస్ట్ చేశారో అందులో ఇంకా పెంచుకోవాలన్నటువంటి ఒక ఆశ పెరగడం అనేది జరుగుతుంది. అందులో మీరు తెలియకుండానే తప్పు చేయడము, దాని వలన మీకు ఖర్చు అది వ్యయంగా మారడం, అంటే ఏమిటంటే నిరుత్సాహపరిచే విధంగా ఖర్చు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క 10వ తారీఖున ఉన్నటువంటి కొంతమందికి అయితే వారి నిర్లక్ష్యం వలన కూడాను మీరు చేకూర్చుకున్నటువంటి డబ్బు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రం జాగ్రత్త పడండి. మరి 11, 12వ తారీఖుల్లో మాత్రం చాలా గెయిన్ ఉంటుంది, మీకు హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుంది, ఒక లాటరీ తగిలినట్టుగానే ఆలోచించే విధంగా ఉంటుంది. మీకు లాటరీ తగిలితే ఎంత ఆనందం, అంటే మనం కష్టపడకుండానే డబ్బు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కొంతమందికి. కొంతమంది కష్టపడితే వస్తేనే ఆనందం, కొంతమందికి ఊరకనే రావాలనుకుంటుంటారు కొంతమంది. అలాంటి వారికి ఇప్పుడు అవకాశం ఉంది, చాలా యోగదాయకంగా ఉంది, అంటే ఆహ్లాదభరితంగా ఉంటుంది 11, 12 తారీఖుల్లో. ఎందుకంటే కష్టం లేకుండానే మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి. అయితే 13, 14వ తారీఖుల్లో చూసినట్లయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అంటారు వాళ్ళు, వృద్ధులుగా ఉన్నవాళ్ళు, అమ్మ కావచ్చు లేదా నాన్న కావచ్చు లేదా వాళ్ళు అమ్మ నాన్న ఇలాంటి వారితో చూసినట్లయితే కొద్ది ఇబ్బంది ఏర్పడుతుంది. ఎలా ఇబ్బంది అంటే, వారు చెప్పే మాటలు మీకు ఇష్టం లేకపోవడం, ఏదో నొసబెట్టేసినట్టుగా ప్రతి దాన్ని రిపీట్ చేస్తున్నారు మాకు తెలియదా అన్నట్టుగా వారి మీద తిరగబడ్డం. అందుకని ఇంట్లోనే లేకుండా బయట ఉంటేనే మంచిదిగా ఉంది, ఈ యొక్క నొసని భరించలేకపోతున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది కనబడుతుంది. లేదా మీరు తొందరపడి ఏదైనా మాట అనేస్తే వాళ్ళు బాధపడడం, ఇట్లాంటివి సంభవిస్తాయి, ఇందులో జాగ్రత్త పడాలి. అయితే 15, 16వ తారీఖులు మాత్రం చాలా అనుకూలంగా ఉంది, మీకు సహాయ సహకారాలు అందుతాయి. మీ చిన్నాన్న కుటుంబం నుంచి కానీ, మీ ఫ్రెండ్ కుటుంబం నుంచి కానీ మంచిగా ఆర్థిక అభివృద్ధి పొందే విధంగా వాళ్ళు సలహాలు ఇస్తారు. అలాగే మీ నెట్వర్క్ కూడా బాగా ఫామ్ అవుతుంది, మీ యొక్క వాట్సాప్ ద్వారా కావచ్చు, కమ్యూనికేషన్స్ చాలా వరకు పాజిటివ్ని ఇవ్వబోతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఉద్యోగంలో ఏ విధంగా ఉంటుందంటే, ఉద్యోగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీ తండ్రి తర్వాత మీరు కానీ ఉద్యోగాలు ఎవరైనా కానీ జాయిన్ అయ్యి ఉంటే ఆయన ప్లేస్లో వాళ్ళకి ప్రమోషన్ కూడా వస్తుంది. లేదా వృత్తుల్లో ఉంటే కూడాను వాళ్ళకి నిపుణత పెరగడము, తత్ఫలితంగా మిమ్మల్ని ఎత్తుకుంటూ కస్టమర్స్ రావడం కూడా జరుగుతుంది. అయితే మీ యొక్క జ్యేష్ఠ సంతానం అంటే మీకు ముందు పుట్టినటువంటి సంతానము ఉద్యోగ ప్రాప్తిని పొందడానికి కూడా అవకాశం కనబడుతుంది. వారు ఏదైనా వ్యాపారం మొదలు పెడితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, దీంట్లో ఏమాత్రం తేడా ఉండదు.
అయితే ఈ 10వ తారీఖును మాత్రం స్త్రీలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు గొడవలు పడినారనుకో స్త్రీలతో మీకు మానసికంగా ఒత్తిడి ఎక్కువయి ప్రశాంతతని కోల్పోతారని కూడా చెప్పొచ్చు మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగ రీత్యా మంచి అభివృద్ధి ఉంటుంది అదే సమయంలో ఇంటికి కూడాను లగ్జరీస్ కి ఖర్చు పెడతారు ఈ రెండు కూడాను గమనించవచ్చు పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఎక్కడైతే బ్యాంక్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు లేదా జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు డైరెక్టర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న ఈ యొక్క షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది మంచి డెవలప్మెంట్ అనేది కనబడుతుంది చేతికి డబ్బులు వస్తాయి ఈ వారంలో ఇది గమనించవచ్చు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో బాగా రావడమే కాకుండా అనుకూలంగా ఉండడమే కాకుండా తండ్రి ఇంటి కూడా చక్కటి సహాయం ఏర్పడుతుంది సలహాలు ఇస్తారు ప్రేమ అనురాగాలు పొందుతారు ఇవన్నీ కూడా పాజిటివ్ గానే ఈ ధనుసు రాశి వారికి ఉందనడంలో సందేహమే లేదు అయితే ఇంకా ఏమైనా ఇబ్బందులు చిన్న చిన్నవి రాకుండా చూసుకోవాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే వనదుర్గాదేవిని అధికంగా ఆరాధన చేయండి ఆగిపోయిన పనులు కూడాను సక్సెస్ అవుతాయి మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో 10వ తారీఖున చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధి రావడము మీకు ఆధ్యాత్మిక స్నేహితులు మీకు మంచి సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మీకు హ్యూజ్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది స్త్రీ పురుషుల మధ్య చక్కటి బాంధవ్యాలు కూడా ఉంటాయి ఎటుచ్చి ఒక చిన్న మైనస్ ఏమిటంటే మీకు మనసు స్థిరంగా లేకపోవడం అనేది జరుగుతుంది ఆ ఒక్కదాన్ని చూసుకోగలిగితే మిగిలినన్నింటిలో బేసిక్గా ఉందని చెప్పవచ్చు 11వ 12వ తారీఖుల్లో వైద్య ఖర్చులు కావచ్చు లేదా ఇంటికి సంబంధించిన శుభ ఖర్చులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం కనబడతాం దాన్ని మీరు కంపల్సరీగా భరించాల్సిందే 13వ 14వ తారీఖుల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉంది మీరు నూతనంగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే వ్యాపారం కానీ లేదా వృత్తి కానీ ఏదైనా ఒక ఆర్థికంగా ఎదుగుదలకు మీరు శ్రీకారం చుట్టాలనుకుంటే చాలా అనుకూలంగా ఉంది ప్రయత్నించి చూడండి 15వ 16వ తారీఖుల్లో కుటుంబానికి మీరు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తించాలి మీ మాట తీరును కూడా చాలా వరకు అదుపాదంలో పెట్టుకొని ముందుకెళ్ళాలి దానివలన మిమ్మల్ని గమనిస్తున్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు లేదా మీకు ఫ్రెండ్స్ కావచ్చు లేదా మీ బంధుమిత్రులు కావచ్చు గౌరవాన్ని ఇవ్వడానికి అవకాశం కనబడుతున్నాను మీ నాన్న ఆరోగ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి మీ అమ్మకు సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే మీ అమ్మగారు మీ ఇంట్లో కాకుండా కొద్దిగా దూరంగా కానీ ఉండగలిగితే అంటే ఏమిటంటే ఏదో బంధుమిత్రుల కొరకు వేరే చోట వెళ్ళడము లేదా ఇంకొక చోట ఇంకొక రాష్ట్రంలో ఇంకొక దేశంలో కానీ ఉండడం కానీ జరిగితే ఆమెకు ఆరోగ్యం ఎలా ఉందని మొదట విచారించండి దానివల్ల మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అదే సమయంలో మీ నాన్నతో విభేదాలు మాత్రం పెట్టుకోకండి దూర ప్రాంతాల్లో ఎవరైనా కానీ పిహెచ్డి ఇలాంటి రీసెర్చ్ సంబంధమైనటువంటివి చదువులు చదువుతుంటే వాళ్ళు అక్కడ మీ కొలిక్తో జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఇచ్చి మాత్రం దయచేసి మోసపోకండి ఇది గమనార్హం కూడా ఈ వారంలో ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ధనం చేతులకు వస్తుంది అయితే సంతాన దోషం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది దాంట్లో మాత్రం మీరు జాగ్రత్త పడితే సమస్య ఉండదు అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ యొక్క మకరంలో ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి అంటే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి 10వ తేదీ మిక్స్డ్ రిజల్ట్స్ వస్తూ ఉంది అలాగా 13వ 14వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది ఈ 3 రోజులు ఉపయోగించుకోగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి అలాగా ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము చాలా ఫాస్ట్నెస్ ఉంటుంది ఈ వారంలో మిమ్మల్ని అందరూ సోమరి సోమరి అంటుంటారు కానీ యాక్టివ్గా ఉండి
అన్ని పనుల్లో మీరే ముందుండి దాన్ని సక్సెస్ చేస్తారు. అంత తెలివితేటలు ఉంటాయి, అంత చురుకుదనం కూడాను గ్రహస్థితులను అనుసరించి మీకు ప్రాప్తించబోతున్నాయి. వాటిని ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి వాళ్ళు. అయితే మొత్తం మీద మీరు ఓవరాల్గా ఏ దేవత ఆరాధన చేస్తే ఇంకా బెస్ట్ ఫలితాలు వస్తున్నాయి, పితృదేవతలను ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు చాలా వరకు జాబ్ రీత్యా చాలా అనుకూలంగా ఉంది. జాబ్ విషయంలో మీరు అనుకున్న విధంగా సక్సెస్ అవ్వడం అనేది నిజం. అయితే ఆ జాబ్లోనే ఇంకొక నెగిటివ్ కూడా కనబడతాం. అదేంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీరు వేరే వాళ్ళకి కానీ సహాయ సహకారాలు చేస్తుంటే, అంటే ఏమిటంటే మీరు చేస్తున్నటువంటి రైటింగ్ వర్క్లో కానీ లేదా డ్రాప్ చేయడంలో కానీ కొన్ని పొరపాట్లు మీ స్నేహితుల కొరకో లేదా బంధుమిత్రుల కొరకో చేస్తుంటే అందులో వారికి ఏదో లాభించి మిమ్మల్ని అడుగుంటారు, దానిలో చేస్తుంటే అందులో ఇరుక్కోవడానికి కూడా అవకాశం కనబడతాం. అయితే మీరు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఇప్పుడు వృత్తుల్లో ఉంటారో వాళ్ళకి మాత్రం లాభం ఎక్కువగా ఉంది, లాభాలు అధికంగా ఉంటాయి. అయితే ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో అక్కడ మనసు కూడా స్థిరంగా లేకపోవడం అనేది ఒక మైనస్గా కనబడుతుంది. అయితే సౌఖ్యవంతమైన జీవితం అయితే ఉంది. ఎప్పుడు ఉంటుందంటే దేని మీదనైతే మీకు ఎక్కువగా ఆశ దురాశ ఉంటుందో దాని నుండి మీరు దూరంగా రావాలి. అప్పుడు మీకు రావాల్సింది మీరు అడగకపోయినా ఇవ్వడానికి గ్రహాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి ఈ కుంభరాశి వారికి. అలాగా 11-12 తారీఖుల్లో చాలా వరకు ఆదాయాలు వస్తాయి. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మీరు లాభిస్తారు. కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఆ ఫ్రెండ్స్లో కూడాను వారికి ఒక పాప భీతి అనేది ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళతో మీరు స్నేహం చేయరు. ఈ వారం మంచి వాళ్ళతోనే స్నేహం చేస్తారు. మీ చిన్నాన్న కుటుంబంతో కూడా సఖ్యత ఏర్పడుతుంది. మీ అన్నతో కూడాను కలిసిమెలిసి మాట్లాడి ఒక గృహ నిర్మాణం కొరకు కానీ లేకపోతే కొనడానికి కానీ వాళ్ళ దగ్గర నుండి సలహాలు కానీ సహాయం కానీ పొందే అవకాశం కూడా ఈ వారంలో కుంభరాశి వారికి మెండుగా కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 15-16 తారీఖుల్లో చాలా వరకు అనుకూలంగా ఉంది. 13-14 తారీఖుల్లో మాత్రం కొద్ది ఖర్చు ఉంటుంది. 15-16 తారీఖుల్లో మీరు ఏది చేపడితే అది సక్సెస్సే, నో ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. అంత అనుకూలంగా కూడా కనబడుతుంది. స్త్రీలకు ఆరోగ్యంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మెన్సెస్ టైంలో వచ్చే ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క గర్భ సంబంధమైనటువంటి విషయాల్లో గర్భసంచి సంబంధించిన విషయాలు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం కొద్దిగా ఖర్చు ఉంటుంది, కోపం కూడా అధికంగా ఉంటుంది. ఈ రెండింటిని మీరు సమాలించుకొని ముందుకెళ్ళాలి. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం విశేషించి గృహ సంబంధమైన విషయాల్లో కొన్ని మీ యొక్క పూర్వీకులతో గొడవ పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వారు ఏమైతే మీకు సలహాలు ఇస్తే అది కానీ మీరు చక్కగా వింటే మీకు లాభాలు వస్తాయి. ఇందులో మాత్రం జాగ్రత్త పడండి. అలాగే పూర్వపత్ర నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. వారు తండ్రి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రిని ధిక్కరించకూడదు. తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని మీరు ఏ విషయాన్ని కానీ పెట్టుబడిగా పెట్టకండి. అలా పెడితే అది జీరోలోకి వెళ్ళిపోతుంది. ఈ ఒక్క సూచన మీరు పాటిస్తే డెవలప్మెంట్లో మీరు నెంబర్ వన్గా ఉంటారు. అది రాజకీయమైనా కావచ్చు, లేదా వైద్య వృత్తిలో ఉండ కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వారికి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి కూడా. అయితే ఈ వారం మీరు ఏం చేయాలంటే ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ రాండి. అది కూడా ఇంటి లోపల కాకుండా బయటికి వెళ్ళి మీరు ఒక ఆరు బయటలో కానీ లేకపోతే టెర్రస్ మీద కానీ సూర్యుని ఎదురుగా కానీ నిలబడి చేయగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎందులో అంటే కోర్టు వ్యవహారాలు కానీ మీకు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ మీ మీద విడాకులు కేసు వేసినా, లేకపోతే మీకు ఇతరులు అపోనెంట్స్ ఎవరైనా కానీ లీగల్ ఇష్యూస్లో అంటే సివిల్ కానీ క్రైమ్ కానీ జరిగి ఉన్నా వాటన్నిట్లో కూడా విముక్తి కలగడానికి
ఇప్పుడు అవకాశం ఉంటుంది. అందులో మీ యొక్క కులదేవత మీకు అనుకూలిస్తూ ఉంది. ఇప్పుడు ఆ కులదేవతని తెలుసుకొని కానీ మీరు ఆరాధించగలిగితే ఆ తల్లి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఈ యొక్క క్రిటికల్ పొజిషన్ చాలా సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు మీరు, ఇది గమనించాలి. అది మెయిన్గా ఎప్పుడు జరుగుతుందంటే 10వ తారీఖున దీనికి మార్గాలు ఏర్పడతాయి. మండే నుండి మీకు అన్ని కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే 11, 12 తారీఖుల్లో మంచి లాభదాయకమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, మీరు చేస్తున్నటువంటి చోటు నుండి ప్రమోషన్ అయ్యి లేదా ట్రాన్స్ఫర్ అవ్వడము, లేదా ఇక్కడ 1 లక్ష రూపాయలు మనం జీతం తీసుకుంటే ఇంకొక చోట మేము 1,25,000 ఇస్తామని చెప్పడము, అలాగే అవకాశం అనేది అదృష్టం రూపంలో మిమ్మల్ని తట్టడం కూడా జరుగుతుంది. అదే సమయంలో 13, 14 తారీఖుల్లో చాలా వరకు బాగుంది. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడమే కాకుండా మీకు ఒక పెద్దరికాన్ని ఇవ్వడము, సమాజంలో మంచి గౌరవాన్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచన మీకు టీంకి, మీకు సమూహానికి కలగడము, ఒక లీడర్షిప్ క్వాలిటీతో ముందుకెళ్ళడము, ప్రతి సలహాను మీ దగ్గర నుండి తీసుకోవడం కూడా జరగబోతుంది. ఇది నేను చెప్పేది ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు వ్యవహరిస్తుంటారు ఇలాంటి పొజిషన్. అలాగే ఈ వారంలో చూసినట్లయితే 15, 16వ తారీఖులు కొద్దిగా ఖర్చు ఉంటుంది, అయితే దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఖర్చులు ఉంటాయంటే మామూలుగా అందరికి ఖర్చు ఉంటాయి. జనరల్గానే మనం ఇంట్లో అయితే వస్తువులు కొనడానికి కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి నవరాత్రులకి, దసరాకి సంబంధించినటువంటి బిడ్డలకు కావాల్సిన బట్టలు ఇలాంటివి, ఇవన్నీ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని ఖర్చు పెట్టాలా, ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే మాత్రం ఇందులో ఏం కనబడలేదు. అయితే భార్యాభర్తల మధ్య మాత్రం కొద్ది కోపతాపాలు రావడము, భార్యకో లేదా భర్తకో అనారోగ్య హేతువులు రావడము, అది సైనస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఊపిరితిత్తి సంబంధమైన దోషాలు, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లము, కడుపులో అలర్జీ ఫామ్ అవడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇందులో కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే చాలు, ఆహార నియమాలు పాటిస్తే ఇవన్నీ పెద్ద సమస్య ఏం కాదు, బయటపడిపోతారు. అయితే మొత్తం మీద పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి, మీరు ఇంతకుముందు ఎవరికైనా కానీ తెలుసో తెలియకో మంచోళ్ళో చెడ్డోళ్ళో ఊహించుకుండా డబ్బులు ఇచ్చేసుంటారు, వారి దగ్గర నుండి క్రమంగా డబ్బులు రావడానికి మీరు ప్రయత్నిస్తుంటారు కానీ రాదు. అందుకని మీరు ఏం చేయాలంటే ఓం కార్తీ వీరార్జున ఆయన మహ అనే మంత్రాన్ని చెప్తూ ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ ముఖాన్ని మనసులో తలుచుకోండి, వాళ్ళే వస్తారు మీ ఇంటికాడికి, తెచ్చిస్తారు డబ్బులు. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు ఇక్కడ విశేషించి 11, 12 తారీఖుల్లోనూ 13, 14 తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంది. వీరు తలపెట్టిన పనులు ఇన్నాళ్ళు నిలిచిపోయి వచ్చే కానీ ఇప్పుడు మీకు మనసు స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉండి వాటన్నిటిలో సక్సెస్ అవుతారు. ఒక క్లినిక్కి వెళ్తుంటారు, ఒక ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తుంటారు, లేకపోతే ఒక ప్రయోగశాలలో పనిచేస్తుంటారు, లేదా ఒక ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు, వీళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగా రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు ఒక కండిషన్తో కూడినటువంటి భాగస్వామ్య వ్యాపారం అనేది జరుగుతుంది, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. వచ్చే లాభాలన్నింటిని కూడా ఒకరే పొందకుండా ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది, దాన్ని కరెక్ట్గా అగ్రిమెంట్ ద్వారా పొందుపరుచుకొని సంతకాలు చేయవలసిన పరిస్థితి ఈ వారం కనబడతాం. సరే ఇవన్నీ కూడా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని మంచి జరుగుతాయి, ప్రతి ఒక్కరికి పాజిటివ్నే ఉండదు, నెగిటివ్ కూడా ఉంటుంది. ఈ నెగిటివ్ని మనం తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. పాజిటివ్ ఎట్లా జరుగుతుంది, మంచి ఎట్లా జరుగుతుంది, మీరు అడగకపోయినా భగవంతుడు ఇస్తాడు. మీకు వచ్చే చెడ్డని తొలగించుకోవడానికి ఈ వారంలో ఏం చేయాలంటే దుర్గామాతను అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరుసటి వారం మళ్ళీ వారరాశి ఫలాలతో మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ గురుజీస్ అపాయింట్మెంట్ ప్లీజ్ కాంటాక్ట్ దీస్ నంబర్స్ 9391569666 అండ్ 9493152666. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.